హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను మీ అందరికీ మన దేశంలో మళ్ళీ లాక్డౌన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు దాని మీద మోడీ గారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు స్పీచ్ అయితే ఉన్నారు దానికన్నా ముందే మనకు నిన్న ఈవినింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్ దాని గురించి కొన్ని అప్డేట్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను అలాగే మన ఇండియాలో చైనా యాప్స్ యాభై తొమ్మిది యాప్స్ బ్యాన్ చేశారండి ఎందుకు చేశారు ఆ లిస్ట్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి చాలా మంది ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే మనకు లాక్డౌన్ అనేది జూన్ ముప్పై తేదీ వరకు కేంద్రం విధించింది ఈ జూన్ ముప్పై తేదీ వరకు విధించిన లాక్డౌన్లో ఓన్లీ కంటైన్మెంట్ జోన్లు అలాగే రెడ్ జోన్లు మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉంటుంది అలాగే మనకు కర్ఫ్యూ అనేది రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఉంది సో ఇది మనకు జూన్ ముప్పై తారీఖు పూర్తవుతుండడం వల్ల చాలామంది జూలై ఒకటో తేదీ నుంచి పరిస్థితి ఏంటంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే జూన్ ముప్పై తేదీ గారు మోడీ గారు మళ్ళీ వచ్చి మాట్లాడతారు మనకు లాక్డౌన్ పైన ఏదైనా అప్డేట్ ఉంటుందని ఎందుకంటే మనకు రీసెంట్గా కనుక కేసెస్ ఉంటే డైలీ ట్వంటీ వరకు వస్తున్నాయి సో మళ్ళీ దేశం మొత్తం లాక్డౌన్ విధించే ఛాన్స్ ఉందా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారండి దేశం మొత్తం లాక్డౌన్ అయితే విధించట్లేదు మనకు ఆల్రెడీ ఎలాగైతే రిస్ట్రిక్షన్స్ విధించారో అదే విధంగా మళ్ళీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి సో మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని మోడీ గారు అయితే చెప్పారు ఏవైతే రెడ్ జోన్లు అలాగే రిస్ట్రిక్షన్ జోన్స్ ఉంటాయో అంటే కంటైన్మెంట్ జోన్స్ కానీ లేదా బఫర్ జోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయో అక్కడ మాత్రం లాక్డౌన్ అనేది స్ట్రిక్ట్గా అమలు చేయాలి అని చెప్పారు మిగతా చోట్ల మాత్రం ఎటువంటి లాక్డౌన్ అనేది ఉండదు ముందులాగే ఎలాగైతే అదే అదేవిధంగా కొనసాగుతుంది అని చెప్పారు మనకు లాక్డౌన్ ఉన్న చోట బయటకు వస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఈసారి ఎవరైనా సరే వెహికల్స్ వస్తే సీజ్ చేయడము మాస్క్ లేకుండా మనుషులు వస్తే ఫైన్ వేయడము ఇవన్నీ చేయాలి కొన్ని మార్గదర్శకాలు అది రిలీజ్ చేశారు ఆ మార్గదర్శకాలు చూద్దాం దాని తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం మనకు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శక వచ్చి ముఖానికి మాస్క్ భౌతిక దూరం పాటించాలి వివాహాలకి యాభై మంది మాత్రమే అనుమతి అంత్యక్రియలకు ఇరవై మంది మాత్రమే అనుమతి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గుట్కా నమలడం నిషేధం సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు వర్క్ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలి చేతులను చుట్టుపక్కల ప్రాంతాలను రెగ్యులర్గా శానిటైజ్ చేసుకోవాలి వీటితో పాటు మరిన్ని మార్గదర్శకాలు అయితే మనకు రిలీజ్ చేస్తారండి సో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు తప్పకుండా మాస్క్ వేసుకోవడం ఏదైనా ప్లేస్లో ఉన్నా కూడా అంటే గుడులకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండడం ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా మీ జాగ్రత్తలు ఫుల్ హ్యాండ్స్ వేసుకొని వెళ్ళడం అలాగే ముఖానికి మాస్క్ తీయకుండా వెళ్ళడం ఇవన్నీ చేయాలని చెప్పారు సో రెగ్యులర్గా ప్రసాదాలు ఇది అందరూ పంచుకునేటివి వీలైనంత తక్కువగా పంచుకోండి అని చెప్తున్నారు ఏవైనా వస్తువులు మీ ఇంటికి వస్తే చాలా వరకు ఒక వన్ డే ఆర్ టూ డే బయట పెట్టి తీసుకోవడం ఇలాంటివన్నీ ఏదన్నా నేను చెప్పేది పార్సల్స్ అవన్నీ అండి సో ఇలాంటి జాగ్రత్తలు అయితే పాటించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పారు మనని దీన్ని అన్లాక్ టూ పాయింట్ జీరో విధంగా చెప్పుకోవచ్చు మనకు ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కూడా తొందరలోనే ఓపెన్ అవుతాయి ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో అవి జూన్ ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమంగా అన్లాక్ జరుగుతుంది కానీ లాక్డౌన్ జరగట్లేదు కానీ వన్ బై వన్ అన్లాక్ చేస్తున్నారు మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే హోటల్స్ రెస్టారెంట్స్ అవన్నీ అన్లాక్ చేశారు ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొంచెం కొంచెం అన్లాక్ చేస్తున్నారు స్కూల్స్ కాదండి ఓన్లీ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయో వాటిని మాత్రమే అన్లాక్ చేస్తామంటున్నారు ఇవి కూడా రెడ్ జోన్ అయితే ఓపెన్ చేయడానికి లేదు అని చెప్తున్నారు అదే విధంగా మనం కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసి కంప్లీట్ లాక్డౌన్ దిశగా పరిణిస్తుంది మనం చూసుకున్నట్టయితే రేపు అంటే జూలై ఒకటో తేదీన క్యాబినెట్ మీటింగ్ లో మనకు డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది ఇది వచ్చేసి జూలై ఐదో తేదీ నుంచి కానీ ఆరో తేదీ నుంచి కానీ స్టార్ట్ చేసి ఒక పది రోజుల పాటు లాక్ డౌన్ చేయాలని కేసీఆర్ గారు అయితే భావిస్తున్నారు అని చెప్తున్నారు సో దీని గురించి మరిన్ని విషయాలు మనకు రేపు ఈవినింగ్ కానీ లేదా జూలై సెకండ్ కానీ తెలిసే అవకాశం ఉంది ఆ డీటెయిల్స్ తెలిసిన వెంటనే మీకు మళ్ళీ చెప్తాను మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మీరు కనుక రీసెంట్గా పేపర్ కానీ వార్తలు కానీ చూసినట్టయితే యాభై తొమ్మిది చైనా యాప్లు బ్యాన్ చేస్తున్నామని చెప్పారు ఆ యాభై తొమ్మిది చైనా యాప్లు ఏంటి మేజర్ ఏంటి ఆ డీటెయిల్స్ అనేది చెప్తాను అసలు బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకి నష్టం ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నాం మీరు కనుక చూసినట్టయితే మన దగ్గర ఉండే లిస్ట్ ఇది అండి సో మొత్తం కంప్లీట్ లిస్ట్ ఇది మనకు మేజర్గా చెప్పుకోవాల్సిన యాభై తొమ్మిది యాపుల్లో మేజర్గా వచ్చేసి టిక్ టాక్ కానీ షేర్ ఇట్ యూసీ బౌజరు డీసీ ప్రైవసీ సో ఇలాంటి మేజర్గా ఉన్నాయన్నమాట హలో యాప్ కానీ అలాగే షేర్ ఇట్ కానీ ఇవి డియూ క్లీనర్ కానీ ఇది ఎక్కువ మంది వాడుతున్నారు క్యామ్ స్కానర్ ఇలాంటివి సో ఇవన్నీ బ్యాన్ ఉంటాయి సో ఈ లిస్ట్లో మనకు ఏవైతే ఓపెన్ కావా అసలు మన యాప్ మన సెల్లో ఉండే మొబైల్ మొబైల్లో ఉండే యాప్స్ మనం వాడలేమా అని అనుకుంటే మీ మొబైల్లో ఉండే యాప్స్ మీ పర్మిషన్ లేకుండా ఎవరు డిలీట్ చేయలేరు కాబట్టి ఈ యాప్స్ అనేవి అలాగే ఉంటాయి బట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకు ఇవి అవైలబుల్ ఉండవండి ప్రస్తుతానికైతే మనకు డిసిషన్ అయితే తీసుకున్నారు కానీ ఇంకా అమలు చేయలేదు మనకు ఈ రోజు కానీ లేదా రెండు రోజుల్లో మనకు డెసిషన్ అయితే తీసుకుంటారు రెండు రోజుల్లో డెసిషన్ తీసుకున్న తర్వాత మనకు ప్లేస్టోర్లో ఇండియాలో మాత్రం ఈ యాప్స్ అనేవి కనపడవు అంటే ఇండియాలో మీరు డౌన్లోడ్ చేసుకోలేరు టిక్ టాక్ కానీ యూసీ బ్రౌజర్ కానీ డియూ మెమరీ కానీ షేర్ ఇట్ కానీ ఇవన్నీ మనకు ప్లేస్టోర్లో అవైలబుల్ కనిపించవు ఓన్లీ ఇండియన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కనిపించవండి సో మీరు ఎవరైతే ఆల్రెడీ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వాడాలనుకుంటే వాడచ్చు లేదా మీకు దేశం మన ప్రధానమంత్రి గారు కానీ మన కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైనా రిస్క్ ఉందనుకుంటే మీరు డెలీట్ కావాలంటే మీరే డిలీట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి డిలీట్ చేసిన తర్వాత మీరు ప్లేస్టోర్ నుంచి అయితే అది డౌన్లోడ్ చేసుకోలేరు ఎవరైనా సరే టిక్ టాక్ కానీ ఏదైనా ఫోటోస్ కానీ ఏమైనా ఉన్నా మీరు బ్యాకప్ అయితే ఇమీడియట్గా తీసుకోండి సో మీరు మీ ఇంతకు మీరు డిలీట్ చేస్తే కానీ మీ మొబైల్లో యాప్స్ అనేది డెలీట్ కావు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేశాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ పాస్ పాస్కొని షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్